ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ ప్రపంచంలో అంతు చిక్కని ప్రదేశాలు చాలా ఉన్నాయి. టాప్ 10 మిస్టీరియస్ ప్లేసెస్ అంటే శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేని ప్లేసెస్. ప్లేసులు ఉన్నాయి కానీ ప్లేసెస్లో కొన్ని రకాల వింత వాతావరణాన్ని చూస్తే ఇవి ఎలా ఏర్పడ్డాయా అని ఎవ్వరికీ తెలియదు. శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కలేదంటే ఖచ్చితంగా ఇవి చాలా అందంగా ఉంటాయని, చాలా భయంకరంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇలాంటి ప్లేసెస్ గురించి ఈరోజు నేను మీకు 10 ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి నస్కా లైన్స్. డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్ నేమ్. పెరూలోని ఎత్తైన ఎడారి పీఠభూమిలో వేల కొద్ది జియోగ్లిఫ్లు గీసినట్లు తమ అంతరిక్ష నౌకల కోసం ల్యాండింగ్ సైట్ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్న గ్రహాంతర వాసుడు పని అని ఒక నిర్దిష్ట సిద్ధాంతకర్తలు ఒకప్పుడు విశ్వసించారు. కానీ ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం నిస్సందేహంగా పురాతన మానవుల పని. అయితే ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే గ్రాఫ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. గీతలు కరెక్ట్గా స్కేల్ పెట్టి ఎలా గీత గీస్తారో అలా ఉంటాయన్నమాట. ఒక చెట్టు ఆకారంలో ఉంటుంది. ఇది 200 BCE మరియు 500 CE మధ్య ఈ పంక్తులను చెక్కిన చరిత్ర పూర్వ నాస్కా ప్రజల మనస్సును కదిలించే హస్తకళ. కిల్లర్ వేల్స్, పువ్వులు, హమ్మింగ్ బర్డ్లు మరియు కోతల యొక్క భారీ వర్ణాలతో పాటు ఇక్కడ కనిపించే కాండోర్ యొక్క ప్రాతినిధ్యం ఎందుకు మరియు ఎలా అనేవి సమాధానం దొరికిన ప్రశ్నలు. కొంతమంది శాస్త్రవేత్తలు వారు తాగునీటి కోసం నాస్కా యొక్క శోధనలతో అనుసంధానించబడి ఉన్నారని, లేదా అది రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్ర రాశులను సూచిస్తాయని నమ్ముతారు. కానీ అధునాతన ఇంజనీరింగ్ సాధనాలు లేకుండా అవి ఎలా సాధించబడ్డాయి అనేది ఎవరి అంచనా. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ సెయిలింగ్ స్టోన్స్. స్టోన్స్ అనగానే మన రాళ్ళనే అనుకుంటాం. డెత్ వ్యాలీ యొక్క రెస్ట్రోప్లేయ రహస్యమైన సెయిలింగ్ రాళ్లకు నిలయంగా ఉంది. ఇవి రాత్రిపూట వాటంతటా అవే కదులుతాయి. బురదలో ట్రయల్స్ను కూడా వదిలేస్తాయి. అంటే ఈ దృగ్విషయం మొదట గుర్తించబడిన 100 సంవత్సరాలలో శాస్త్రవేత్తల కదలికకు అయస్కాంతత్వం కారణమని సిద్ధాంతీకరించారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, రాళ్ళు వాటంతటవే జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం శాస్త్రవేత్తలు ఖచ్చితంగా గురుత్వాకర్షణ అంటున్నారు, అంటే అయస్కాంతాకర్షణ అంటున్నారు. అయితే ఏదేమైనా 2014 సెయిలింగ్ రాళ్లను దగ్గరగా మరియు వ్యక్తిగతంగా అధ్యయనం చేశారు మరియు వారు కూర్చున్న పొడి సరస్సు మంచం రాత్రి వచ్చినప్పుడు నీటితో కప్పబడిందని కనుగొనబడింది. ఇది త్వరగా గడ్డ కడుతుంది, ఉదయం నాటికి మంచు కరిగిపోతుంది మరియు ఈ చర్య ప్రాంతం యొక్క గాలులతో పాటు రాళ్లను వారి రోజు ముందు మంచాల నుండి అంగుళాలు లేదా అడుగుల దూరం చేస్తుంది. అయితే థర్డ్ వన్ వచ్చేసి ఫెయిరీ సర్కిల్స్. ఈ సర్కిల్స్ అంటే ఖచ్చితంగా గుండ్రంగా అయితే ఉండవు ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని లైక్ చిరుతపులు ఒంటి మీద మచ్చలు ఉన్నట్లు ఉంటాయి. నమీబియాలోని నబీబ్ ఎడారి వృక్ష సంపద యొక్క మర్మమైన వృత్తాలకు నిలయంగా ఉంది. గణిత శాస్త్రజ్ఞుడు కొరీనా టెర్నాటా సైన్స్ ఫైడేకి పోల్కా డాట్ డ్రెస్ లాగా ఉన్నట్లు వివరించిన ప్రకృతి దృశ్యాన్ని సృష్టించింది. 10 మరియు 65 అడుగుల మధ్య వ్యాసం కలిగిన ఈ బంజరు కేంద్రీకృత వృక్షాల వృత్తాలు వాస్తవానికి యక్షిణిలు పని కాదు, లేదా స్థానిక పురాణాల ప్రకారం దేవతలు వారి అడుగుడు జాడలను వదిలివేశారు. ఇప్పటికీ అసలు కారణం అస్పష్టంగానే ఉంది. శుష్క ప్రదేశంలో నీటి కోసం విస్తరించి ఉన్న దాహంతో ఉన్న మొక్కల ద్వారా అవి సృష్టించబడుతున్నాయని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు, లేదా చదపురుగుల భూగర్భ నెట్వర్క్లు వృక్ష సంపదను ఆకారంలోకి మార్చాయి. మరొక అవకాశం, సర్కిల్ను మొత్తం హోస్ట్ కారకాలచే రూపొందించబడ్డాయి. ఫోర్త్ వన్ వచ్చేసి పాలౌస్ జలపాతం. జలపాతం ఫ్రెండ్స్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వాషింగ్టన్ ల్యాండ్స్కేప్ స్కాబ్ ల్యాండ్స్ అని పిలువబడేది దశాబ్దాలుగా భూగర్భ శాస్త్రవేత్తలను కలవరపెట్టింది. కొలంబియా పీఠభూమికి దాదాపు 16,000 మైళ్ళ దూరంలో విస్తరించి ఉన్న పౌలాస్ జలపాతంతో సహా వాటి బెసాల్టిక్ లక్షణాలు భారీ వేగంగా కదులుతున్న నీటి ప్రళయం ద్వారా చెప్పబడినట్లు అనిపించింది. కానీ ఈ భావనకు మద్దతు ఇవ్వడానికి ఇటువంటి ఆధారాలు లేవు. అటువంటి వరద నీరు ఎక్కడ నుండి వచ్చిందో, లేదా
వారు ఈ భూభాగాన్ని చెక్కిన తర్వాత అవి ఎక్కడికి చేరుకుంటాయో శాస్త్రవేత్తలు ఊహించలేరు. కానీ తర్వాత పరిశోధన ఈ ప్రాంతం ఒకటి కాదు, 1 లేదా 2 వేల సంవత్సరాలలో 80 వరదలు సృష్టించబడిందని నిర్ధారణకు దారితీసింది. అయితే ప్రతి రాష్ట్రంలోని కొన్ని అందమైన జలపాతాలు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అక్కడికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. 5th వచ్చేసి ట్రోనా పినాకిల్స్. కాలిఫోర్నియాలోని యుఎస్ నేవీ స్థావరం ఉన్న ప్రదేశంలో ఉన్న ట్రోనా పినాకిల్స్ బాహ్య అంతరిక్షంలో సెట్ చేయబడిన అనేక చిత్రాలలో నేపథ్యంగా ఉపయోగించబడ్డాయి. కానీ వారి గ్రహాంతర ప్రదర్శన ఉన్నప్పటికీ ఈ చిన్న పర్వతాల గురించి నిజంగా రహస్యం ఏమీ లేదు. వాటిలో కొన్ని 140 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి. వాటిని టూఫా టవర్లు అని పిలుస్తారు మరియు అవి కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడ్డాయి. ఇవి మోనోసరస్ యొక్క ఆల్కలీన్ నీటితో మంచినీరు కలిసినప్పుడు మరియు సంరక్షణ చెందినప్పుడు నీటి అడుగున ఏర్పడతాయి. ఈ సరస్సు దాదాపు 1 మిలియన్ సంవత్సరాల పురాతనమైనది మరియు చుట్టుపక్కల ఉన్న సరస్సుల నుండి దానిలోకి కడుగుతున్న ఖనిజాలు కారణంగా ఇది సముద్రం కంటే 2-1/2 రెట్లు ఉప్పగా ఉంటుందన్నమాట. 6th వచ్చేసి డ్రిఫ్ట్వుడ్ బీచ్. డ్రిఫ్ట్వుడ్ బీచ్లోకి కొట్టుకుపోవడాన్ని మనందరం చూసాం. కానీ జార్జియాలోని జెకిల్ ద్వీపంలోని దృశ్యం పూర్తిగా వేరేది. దాని పేరు ఉన్నప్పటికీ ఈ బీచ్ నిజానికి ఇతర ప్రాంతాల నుండి కూరుకుపోయిన చనిపోయిన చెట్ల కోసం రిపాజిటరీ కాదు. బదులుగా ఈ ద్వీపం ఒకప్పుడు ఈ చెట్లు చాలా సజీవంగా ఉన్నప్పుడు వాటికి మద్దతు ఇచ్చింది మరియు కాలక్రమేణా అది వాటి చుట్టూ క్షీణించింది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న ఓక్ మరియు పైన్ చెట్ల దెయ్యాల అవశేషాలు మిగిలి ఉన్నాయి. ఇదేంటనేది ఖచ్చితంగా అందరికీ తెలీదు. 7 వచ్చేసి చాక్లెట్ హిల్స్. చాక్లెట్ హిల్స్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అయితే ఫిలిప్పైన్స్లోని బోహోల్ ప్రావిన్సీలో విస్తరించి ఉన్న ఈ కొండల శ్రేణిని నేషనల్ జియోగ్రఫిక్గా పిలుస్తుంటారు. అయితే ఈ భౌగోళిక విచిత్రం వేసవి డై ఆఫ్ సమయంలో గోధుమ రంగులోకి మారే పచ్చని వృక్ష సంపదను కలిగి ఉంది. ఇది పేరుకు కారణం. కానీ అవి ఎలా వచ్చాయి మరియు అవి ఎలా సమరూపంగా అభివృద్ధి చెందాయి అనేది తక్కువ స్పష్టంగా కనిపిస్తోంది. అపోహలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఏడుపు మరియు పోరాడుతున్న దిగ్గజాలను కలిగి ఉంటాయి. 1200 కంటే ఎక్కువ మట్టి దిబ్బలు సగటున 150 అడుగుల ఎత్తు మట్టిపై పేర్చబడిన సున్నపు రాయిని చెరిపివేయడం వల్ల ఏర్పడినట్లు శాస్త్రీయ సిద్ధాంతాలు చెబుతున్నాయి. కానీ వాటి ఆకారం, పరిమాణం మరియు ప్రదర్శన యొక్క ప్రధాన రహస్యాలు ఇప్పటి వరకు పరిష్కరించబడలేదు. అయితే దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పలేకపోతున్నారు. 9th వచ్చేసి జెయింట్ కాజ్వే. ఉత్తర ఐర్లాండ్ తీరంలో ఈ అగ్నిపర్వత శిలలు ఎలా ఏర్పడ్డాయనే పురాణంలో ఒక దిగ్గజం కూడా ఉంది. ఇది తన మాతృభూమిని రక్షించడానికి కేవలం ప్రాణాంతకమైన ఉద్దేశానికి సహాయపడే మార్గంగా అద్భుతంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో 40,000 బసాల్ట్ స్తంభాలతో కూడిన ఈ భారీ జిగ్జాగ్ సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్ర గర్భ అగ్నిపర్వత విస్ఫోటనం ఫలితంగా ఉంది. ఇది చల్లని తీర జలాల గుండా లావా పైకి నెట్టబడుతుంది. ఇది చల్లబరుస్తుంది మరియు కోతతో 1000 సంవత్సరాలుగా చివరికి వాటికి ఈ క్రమరహిత దశలుగా తీర్చిదిద్దింది. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, 10th వచ్చేసి డల్లోల్ హట్ స్ప్రింగ్స్. ఓ మై గాడ్, ఇథియోపియా యొక్క ఆఫర్ ట్రయాంగిల్ వద్ద ఉన్న ఈ హైడ్రోథర్మల్ హాట్ స్ప్రింగ్లు. ఇది భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశం. ప్రకృతిలో సంభవించే అత్యంత కళ్ళకు కట్టే రంగు కలయికలను ఉత్పత్తి చేస్తోంది. అత్యంత వేడిగా, చల్లగా, ఉప్పగా లేదా పంచదారతో కూడిన వాతావరణంలో జీవించగలిగే జీవులు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఉంటాయి. వేడి నీటి బుగ్గల రంగులు వాటి ఇతర రూపాల్లో ఉన్నప్పటికీ సైన్స్ ద్వారా చాలా తేలిగ్గా వివరించబడింది. శిలాద్రవం ద్వారా వేడి చేయబడిన భూగర్భ జలాలు లవణాలను కరిగించి వాటిని ఉపరితలం పైకి నెట్టివేస్తుంది. అక్కడ అవి ఈ అద్భుత దృశ్యాల్లోకి ఎండిపోతాయి. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.